ఇచ్చిన మినిస్టర్ ఆఫీస్ కి ఈ సంవత్సరం అయింది చేరక ముందు ముందు ఇస్తున్నారు లెక్క మూడు నెలలో నాలుగు నెలలు అట్ట ఇప్పుడు కేవలం పంతొమ్మిది నెలలు వాడేయలేదు వీళ్ళకుంటే మేము బీగం వేసేస్తున్నాం సార్ మాకు వాడలేదు మాకు సంసారం జరగాల మా ఇంటర్ నా పక్క పక్షాతంతో ఉన్నారు పింఛన్ కూడా రాలేదు మాకు రేషన్ బియ్యం కూడా రాలేదు సార్ ఏమంటున్నారు మాలో బాడి అడుగుతూ మాకు పై నుంచి రావాలా లెక్క మాకు జీతం వస్తే కదా మమ్మీ ఇచ్చేది అన్నారు మాకు కావాలా ఇప్పుడు అంటే రెండు నెలల్లో వాళ్ళ జీతంలో లెక్క ఇస్తానని నాలుగు వేలు ఇచ్చినారు బాడే లెక్క ఇస్తే మేము బియ్యం తీస్తాం సార్ అది కూడా మాకు ఏమంటారు సంవత్సరం సంవత్సరము అది పెంచుతారు మా బాడేయాలని అది కూడా పెంచలే మీరు నాలుగు వేల వంద రూపాయలు ఇస్తున్నారు సార్ మీరు అడ్వాన్స్ కూడా ఇవ్వలే మాకి కరెంట్ అయిపో అంటున్నారు మా వాళ్ళు లెక్క ఇయ్యరు పోతారు దెనుకొని నువ్వే కట్టాలా లేకపోతే మీ ఇంటికి తాళం ఇస్తామని వాళ్ళు చెప్పినారు సార్ మాకు రోడ్డు మీద పట్టు చెప్పినారు సంవత్సరం అయింది సార్ పింఛన్ లేక మా ఇంటానికి రిజిస్టర్ ఆఫీస్ కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందంట మీకు రాదు వాళ్ళు కూడా కరెంటు కట్టలేదు అంటున్నారు బాగా అన్నారు ఆ రోడ్డు మీద నాకు ఇప్పుడు పులారిపేట సార్ అన్నారు పులారిపేట కరెంట్ ఆఫీస్ ఉంది కదా వాళ్ళు అన్నారు వాళ్ళు లెక్క ఇయ్యరు మీకే ఇంటికి తాళం వేస్తామా మేము మీరు కట్టాలంట అని చెప్పినారు మేము ఎందుకు కడతాం సార్ మా ఇంటి బాడే మా ఇంటి బిల్లు మేము కడుతున్నాం సార్ అని చెప్పినాను సార్ బాడే అంత ముందు బాడే అంత బ్యాలెన్స్ అంతా కట్టేసి మాకు సంవత్సరం నుంచి రెండు సంవత్సరము ఇంటి పెంచాలి మాకు అంత అమౌంట్ సరిపోదు మాకేం అడ్వాన్స్ కూడా ఇవ్వలే సార్ అది మా సంగతి మీ పేరు కృష్ణ బేగం ఏ ఊరు దూరం డేవిడ్ సార్ ఆఫీస్ ఇన్ఛార్జి నేను సీనియర్ అసిస్టెంట్ నేనే ఇన్ఛార్జి ఇప్పుడు మా బాడీకి ఇవ్వలేదండి మనకు గవర్నమెంట్ నుంచి బడ్జెట్